హలో అండి అందరికీ నమస్తే ఇది చూడండి మనం ఇలాంటి సెలవు టేప్ తెచ్చుకుంటాం కదా అది వాడుతూ వాడుతూ వదిలేస్తే అంటుకుపోతుంది అస్సలు తీ తీయడానికి రాదు కొంచెం కూడా అంటుకుపోయి చీలికలుగా సగం సగం ముక్కలుగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే కొన్ని ఐడియాలు ఉన్నాయి నేను చెప్తాను ఇది ఇలా అంటే ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు చీలికలుగా వచ్చినప్పుడు కష్టమైపోతుంది మనం ఇలా తీసుకొని వాడినాక అంటే సీజర్తో కట్ చేసుకుంటాం కదా అప్పుడు కట్ చేసినాక దీన్ని ఏంటంటే అంటే మిగిలిన పీసును మనం అవసరం మేరకు కట్ చేసుకొని మనం అలా పెట్టేసుకొని చేతికి ఈ ముక్క మళ్ళీ అట్లాగే అతుక్కుపోకుండా ఉండాలంటే కొంచెం క్రాస్గానైనా పెట్టండి ఒక్కొక్కసారి ఈ క్రాస్గా పెట్టినా కూడా మనకు అంటుకుని అస్సలు ఊడి రాదు మళ్ళీ ముక్కల కింద చీలిపోయి వస్తుంటుంది ఎందుకంటే ఇది ఈ టేప్ చాలా సన్నగా ఉంటుంది ఇదే కాదు ఏదైనా ఇన్సులేషన్ టేప్ అయినా సెల్లో టేప్ అయినా ఈ టేప్ అయినా ఏదైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా తీసినప్పుడు మనం దీనికి ఒక ప్లాస్టిక్ ముక్క ఏదైనా సరే అంటే పాలిథిన్ కవర్ ముక్క దానికి చిన్న ముక్కలాగా చేసి అలా అంటి చేసి పెట్టుకోండి మళ్ళీ అంటే దాని వెడల్పుతోనే వేస్తే మనం తీసినప్పుడు అది స్ట్రెయిట్గా అలాగే అంటే వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది ముక్కల కింద చీలిపోయి రాదు ఇది సన్నటి టేపు అంటుకున్నదంటే అంటే తొందరగా తీయరాదు ఇలా ప్లాస్టిక్ పేపర్ అంటేసి ఉంచామనుకోండి మీరు వట్టి పేపర్ వేయద్దు ఇలా పేపర్ వేస్తేనే బాగుంటుంది అతుక్కుని మంచిగా చక్కగా వస్తుంది చూడండి ఇలా ఉంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి మనం నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెడతాము కొంచెం వారం పది రోజులైతే అవి పైన తొక్క ఎండిపోయి డ్రై అయిపోతాయి నిమ్మ తొక్క అంటే మనం పిండడానికి కూడా బాగా బిరుసుగా ఉంటాయి అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు చేయండి కొంచెం మరగనివ్వాలి కొద్దిగా అప్పుడు అందులో ఆ నిమ్మకాయలు వేయండి ఒకటి రెండు మీకు ఎన్ని వాడుకునేది ఉంటే అన్నీ వేసి ఇవి మనం కొంచెం వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత ఈ నిమ్మరసాన్ని దియ్యండి ఎంత చక్కగా వస్తుందో పైన తొక్క కూడా మెత్తబడిపోతుంది చక్కగా మనకు పిండిన రసం అంతా వచ్చేస్తుంది కొంచెం కూడా వేస్ట్ కాదు ఇది నా అనుభవంతో చెప్పిన విషయం అండి చాలా నేను ఇలాగే చేస్తాను ఎప్పుడైనా డ్రై అయిపోతే పడేయాలనుకోను పైన డ్రై అయిపోయినాయి ఎండిపోయినాయి కదా అనుకో లోపల మంచి బాగుంటుంది రసం బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది కానీ పైన ఫ్రిజ్ కారణంగా మనకు కొన్నిసార్లు బయట పెట్టినా కూడా డ్రై అయిపోయి ఎండిపోయినట్టుకుంటే ఇలా రెండు నిమ్మకాయల రసం చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇది మనం చామదుంపలండి ఈ చామదుంపలు మీరు మామూలుగా ఉడికిస్తాము ఉడికిచ్చేటప్పుడు దాంట్లో కొంచెం అంటే నేను చేయలేదు అది కానీ నిమ్మ ముక్క వేస్తే కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి నిమ్మ ముక్క వేయడం ఏంటంటే మనకు కుక్కర్ అనేది నల్లబడకుండా ఉండడానికి మాత్రమే నేను చూపించలేదు కానీ సా చెప్తున్నాను అన్నట్టు ఇలా కొంచెం సాల్ట్ వేస్తే దీంట్లో ఉండే దురదగుణం అనేది పోతుంది చక్కగా ఉడికిపోతాయి కూడా మళ్ళీ మనకు సమానమైన ఉడుకుదల ఉంటుంది అనుకోండి అప్పుడు మంచిగా అంటే ఉప్పు కారణంగా చక్కగా ఉడికిపోయి మనకు పొట్టు కూడా చాలా మంచిగా ఈజీగా వస్తుంది ఈ విషయం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పెట్టేసి కుక్కర్ని అంటే ప్రెషర్తో వస్తే ఒక విజిల్ అయితే సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి ఇవి ఇది కూడా మీకు నచ్చిందనుకుంటా ఈ అయితే మనం ఉడికిచ్చిన చామదుంపలను చూడండి మనం మామూలుగా వాటర్లో వేయాలి గరం గరం అంటే వేడివేడి తీసి అలాగే తీయద్దు ఎందుకంటే చేతులు కాలుతాయి మనం సల్లటి నీళ్ళల్లో వేస్తే ఆ చామదుంపలు మంచిగా చక్కగా పొరలు ఊడిపోయి వస్తాయి అంటే ముడతబట్టేసినట్టయి చక్కగా పొరలు వచ్చేస్తాయి అన్నట్టు ఈజీగా ఇది మనం పొరలు మొత్తం ఊడిపోయిన ఈ చామదుంపలని చక్కగా కట్ చేసుకుంటే నీట్గా కట్ అయిపోతాయి ఏమాత్రం కూడా పాడవయి మనం ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి ఇవి చాలామందికి తెలియదు అంటే కొందరికన్నా తెలియదు ఇవి చక్కగా ఉడికిపోయిన వాటిని మనం మనకు ఏ సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని చక్కగా పులుసు కానీ కూర కానీ ఏదైనా చేసుకోవచ్చు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయాలండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మానేయద్దు నా వీడియోలో మీకు చిన్న చిన్న చిట్కాలు చాలా విషయాలు ఉన్నాయండి నా సుధామయ్య సూచన ఛానల్లో మీరు చూస్తూ ఉంటే చూసినట్టు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాత కొత్త అన్నీ చూసే వీలుంటుంది ఇలాగా చూడండి ఇలా చక్కగా కోసుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో సమత అంటే సమతుల్యంగా చక్కగా ఉడికిపోయినాయి అన్నట్టు కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే దాంట్లో ఉండే దురద అనేది పోతుంది హెల్త్ కూడా చాలా మంచిది శామదుంపాలు సరేనా నెక్స్ట్ వచ్చేసి ఇది మనం శానిటైజర్ మామూలుగా ఈ కరోనా టైంలో చాలా వరకు కొనిపెట్టుకున్నాము ఇలా మిగిలిపోయినాన్ని పడేయకండి ఇవి చాలా యూజ్ అవుతాయి మనం ఒక చిన్న క్లాత్కు మనం శానిటైజర్ తీసుకోవాలి మామూలుగా మనం చార్జర్లు అవి మనం వాడుతూ వాడుతూ ఉంటాయి వైట్గా ఉన్న బ బ్లాక్గా ఉన్న ఏ కలర్ అయినా చెడ్డు వారిపోతాయి మనం ముట్టుకొని అప్పుడు ఇప్పుడు వాడుతూ ఉంటే పెట్టి తీసి పెట్టి తీసి జరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో అవిటిని మనం ఈ శానిటైజర్తో తోడు అండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చాలా బాగుంటుంది మనం శానిటైజర్ పాతదైందో ఓల్డ్ అయిందో అని పడేయకండి చాలా యూజ్ చేయొచ్చు ఇదొక విషయము ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పేది శానిటైజర్ చేతులకు పెట్టుకున్నప్పుడు వంటింట్లో వంట పని స్టార్ట్ చేయకండి మంట దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే శానిటైజర్కు మండే గుణం ఉంటుంది అంటే మండే ప్రభావం ఉంటుంది నిప్పు అంటుకుంటే చాలా తొందరగా చేతులకు నిప్పు తగులుకుంటుంది అగ్గి అంటే రావచ్చు అందుకని ఇది శానిటైజర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా తుడుచుకుంది చూడండి ఇది ఒక చిన్న జాగ్రత్త చెప్పాను అన్నట్టు మీకు ముందు ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి నేను ఈ రంగు పెయింట్ ఎందుకు పెట్టినా అంటే నెయిల్ పెయింట్ మనం ఏ సైడ్ ఎటు సైడ్ పెట్టాలన్నా చిన్న పిల్లలకైనా చెప్తే పెట్టవచ్చు కానీ చిన్న ఇలాంటివి చెప్పొద్దు కరెంట్ దగ్గర పనులు చెప్తున్నా మనం పెద్దవాళ్ళ కొందరికి ఇది ఎటు సైడ్ పెట్టాలో తెలియక ఎటుబడి తట్టు నొక్కేస్తుంటారు ఫోర్లకు అవి పిన్ను లోపలి ఖరాబ్ అయిపోతాయి ఇలా మనం మార్క్ చేసి పెట్టుకుంటే అంటే నేను ఇందకు వీడియోలో కూడా ఇన్ ఇంతకుముందు వే వేరే వీడియోలో చెప్పాను ఈ విషయం గురించి కూడా ఇలా శుభ్రంగా చేసుకోవచ్చు అంటే నెయిల్ పెయింట్ పెట్టుకోవడం లాభాలన్నా లాభాలనేది చెప్పాను చెప్పానన్నమాట సరిగ్గా సరైన పొజిషన్లో పెట్టవచ్చు అని ఫోన్లకు ఇది బ్లాక్ది కూడా అలాగా మనం వాడుతూ వాడుతూ ఉంటే ఈ పిన్నుల దగ్గర కొంచెం అంటే కట్ అయిపోతుంది కట్ అయిపోయి పని చేయకుండా పోతుంది అటు ఇటు మనం గట్టిగా నొక్కటమో అటు ఇటు తిప్పటమో చేస్తుంటాం అలా కాకుండా ఆడ కట్ కాకుండా ఉండాలంటే కొంచెం కట్ అయినా అప్పుడే వెంటనే ఏం చేయాలంటే ఇలా సెలో టేప్ వేసేసుకోండి మంచి చక్కగా రౌండ్గా దగ్గరికి గట్టిగా వేసుకోండి అస్సలు విరుగు చూపది బాగుంటుంది ఈ వీడియో కూడా మీకు నచ్చిందనుకుంటాను ఈ నేను మాత్రం నాకు జరిగిన ఇలా సన్నగా గీతలు పడి తెగిపోయే అవకాశం ఉంటుంది కనుక ఉన్నది కనుక నేను చేశాను అది కూడా మీకు వీడియోలో అన్నమాట ఈ వీడియో కూడా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇలా నేను గట్టిగా చేసుకున్నాను ఇంకా అక్కడ ఇరగదు ఏమి గీతలాగా పాడవదు వైర్ పాడవదు చాలా రోజులు ఈ మనకు అంటే ఫోన్లకు ఛార్జర్లు చాలా రోజులు మన్నుతాయి అన్నమాట ఈ వీడియో నచ్చిందా ఇదన్నమాట నేను రంగు పెట్టుకున్నాను దీనికి కూడా నేను ఇలా వేసుకుంటున్నాను రెండు ఛార్జర్లకు వేసుకున్నాను శానిటైజర్తో క్లీన్ చేసుకున్నాను నీట్గా తెల్లగా ఉంటాయండి శుభ్రంగా మనం ఎప్పటికప్పుడు కొంచెం శుభ్రం చేసుకుంటే మనం శానిటైజర్ వాడినట్టు ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది వాడేటోళ్ళు వాడుతున్నారు రెగ్యులర్గా కానీ చానాల కిందట కొన్ని కొన్ని పడేయాలనుకుంటాము అలాంటప్పుడు పడేయకుండా చిన్న చిన్న అవకాశాలు అలా ఇలా చేసుకుంటే ఎంతో పొద్దుపండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా తప్పకుండా చేయాలండి మరి అలాగేనా సరే మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా అంటే ఇలాంటి చిట్కాలు చాలా వీడియోస్ ఉన్నాయండి అన్నీ మీరు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఇంత నీట్గా అయిపోయింది చూడండి ఈ సెలెట్ టేప్ చాలా విధాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ